సాధారణంగా మన బాడీ టెంపరేచర్ 98.4 డిగ్రీ ఫారెన్హైట్ నుండి 99.5 డిగ్రీ ఫారెన్హైట్ వరకు ఉంటుంది. బాడీ టెంపరేచర్ ఈ లెవెల్ గనక దాటింది అంటే ఆ వ్యక్తి జ్వరానికి గురయ్యారని అర్థం. వణుకు పుట్టడం, తలనొప్పి, ఒంటి నొప్పి ఇవన్నీ జ్వరానికి సంబంధించిన లక్షణాలు. ఆ పరిస్థితిలో దాహం ఎక్కువగా వేస్తుంది, నీరసంగా కూడా ఉంటుంది, యూరిన్ ఫ్లో కూడా తగ్గుతుంది. అండ్ జ్వరం ఎక్కువైనప్పుడు హార్ట్ బీట్ పెరుగుతుంది, శ్వాస ఎక్కువసార్లు పీలుస్తారు, చెమట ఎక్కువగా పట్టడం, కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఇవి కూడా జ్వరం యొక్క లక్షణాలు. అసలు ఈ జ్వరం ఎందుకొస్తుంది? సరైన పద్ధతిలో సమయానికి మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల, ఇంకా పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల. శరీరంలోని టాక్సిన్స్ ని తొలగించడానికే ఫీవర్ వస్తుంటుంది. జ్వరం అనేది అందరికీ వస్తూ ఉంటుంది. సో ఆయుర్వేదంలో జ్వరాన్ని తొలగించడానికి కొన్ని సులువైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. అరకప్పు నీళ్ళని మరిగించాలి. ఇందులో హాఫ్ స్పూన్ సాఫ్రాన్ వేయాలి, అంటే కుంకుమ పువ్వు అన్నమాట. తర్వాత సన్నటి సెగపై 2 నిమిషాలు ఉంచాలి. ఈ నీటిని ఒక కప్పులో పోసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే దీన్ని తాగాలి. బాగా నూరిన ఒక స్పూన్ బేసిల్ లీవ్స్ తీసుకోవాలి, అంటే తులసాకులు. దీన్ని వడగట్టే దాంట్లో వేసి అందులో 1 స్పూన్ జింజర్ పేస్ట్ వేయాలి. ఇలా జ్యూస్ని పిండాలి. ఇందులో 1 స్పూన్ తేనె వేయాలి. బాగా కలిపి రోజుకి 4-5 సార్లు తాగాలి. అరకప్పు నీళ్లలో 5 స్పూన్ల రేజన్స్ నానబెట్టాలి, అంటే కిస్మిస్ అన్నమాట. నానబెట్టిన నీళ్లతోనే దీన్ని బాగా గ్రైండ్ చేయాలి. అందులో 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా కలపాలి. దీని తాగితే జ్వరం తగ్గిపోతుంది. మంచి ఆహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇటువంటి ప్రకృతి సిద్ధమైన ఇంటి చిట్కాలను తెలుసుకోవడానికి www.homeveda.com కి విజిట్ చేయండి.